దాని ప్రకారం మీరు చేసే కార్యక్రమంలో ఎంత దురదృష్టం అంటే, అప్పుడు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు విలువ 2013-14 రేట్ల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత అంటే 20,398 కోట్ల రూపాయలు. దానిలో ఏం జరిగింది, 4,730.7 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పటికి. అది రాజశేఖర టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ, లేదు రోసయ్య గారి టైంలో కానీ, ఇది ఖర్చు చేసింది. ఇది మినహాయించి ఇది కూడా జాతీయ ప్రాజెక్టులో మన వాటాగా పెట్టుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, ఈ మిగతా పోయిన అమౌంట్ పోగా ఆ మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం ఇస్తానంటే ఒప్పేసుకొచ్చేసారు. ఇది రాష్ట్రాన్ని బాగు చేయడానిక, లేక మీరు బాగుపడటానిక, లేకపోతే మీ కాంట్రాక్టర్లు బాగుపడటానిక, వాట్ ఈస్ దిస్? ఇవాళ చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాడలా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు 2019లో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్టుకి. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు. నాకు బాధ వేస్తుంది, ఆవేశం వస్తుంది, కషి వస్తుంది, కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. మహా అద్భుతమైన నటన, నాకు గుర్తొచ్చింది నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు, మా అల్లుడు నాకన్నా పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మో నేను మనవి చేస్తున్నా, నేను నటించటంలా ఒక హృదయం ఉన్న మనిషిగా, హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో పోలవరం ప్రాజెక్టును శనవేగంగా నడిపించిన మాట వాస్తవం. పూర్తిగా లేదే అని అనొచ్చు. వాళ్ళు పూర్తి చేస్తామని 2018లో అనేక తప్పులు కమిట్ అయ్యారు. 2018లోనే వరద వచ్చింది, మీకు మనవి చేస్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కెనడా నుంచి, ఇద్దరు యుఎస్ నుంచి, నలుగురు బృందం వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు వాళ్ళు. టోటల్ ప్రాజెక్టుని పరిశీలన చేశారు, శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ చేసి దే హావ్ గివెన్ ఏ రిపోర్ట్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నాం, పెట్టుంటారు బహుశా చూడండి. టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా. వాళ్ళేమి ఇండియన్స్ కాదు, కెనడాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే, సైమల్టేనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే మేము కంప్లీట్ చేశాం, గేట్లు మేము కంప్లీట్ చేశాం, కాఫర్ డ్యామ్ మేము రెండు కంప్లీట్ కాఫర్ డ్యాములు నిర్మించాం, డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాం, స్పిల్ ఛానల్ చేశాం, పైలట్ ఛానల్ చేశాం, అన్నీ వచ్చింది, అన్నీ సగం చేసిపోయారు. స్పిల్వే స్టార్ట్ చేశారు, గేట్లు పెట్టలా, ఒక లెవెల్కి పెట్టారు, ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భయం చేశారు, మీ అందరికీ తెలుసు. ఈ పక్కన డయాఫ్రామ్ వాళ్ళు వేసేశారు 400 కోట్లు, పైచులు 460 ఎంతో వేసేశారు, వాటి బిల్ పే చేశారు, కమిషన్ తీసేసుకున్నారు, ఒక అయిపోయింది. కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు, ఆపేశారు మధ్యలో. ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదని ఇప్పుడు మా మీద అప్పవాదు. ఏ నేను చెప్పామే, అనేక సార్లు చెప్పా, అసలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రామ్ వాళ్ళు కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా చేయకూడదు. ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్, వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రామ్ వాల్ వేయాలి, డయాఫ్రామ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి,
కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు. అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి. రెండు కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలక, అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు. డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఇది వాస్తవం. ఇది అది లేకుండా మొన్న చూశారుగా మీరు రామానాయుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పాడు మొన్న, పాపం తెలీదు బహుశా ఆయనకి అబద్ధం ఆటం తెలియదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద శిక్షణ పొందినట్టు లేడు ఆయన అని చెప్పేశాడు. అన్నీ ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి ఒకసారి బిగిన్ చేశామన్నారు. టైం కలిసి రావడం కాదు, పంప ముంచేశారు, టైం మొత్తం పోయింది, 6 సంవత్సరాలు వెనకపోయింది. స్పిల్ వేట్ స్టార్ట్ చేశాం, స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశాం, అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేశాం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశాం, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాం, అన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ చేశాం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు. అన్నీ కలిసి సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర గారు, వీళ్ళే ఆ రోజున శని పెట్టినట్టు పట్టారు. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు, శని పెట్టాడు, ఈ మనిషికి అసలు అవగాహన లేదు, ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు అనేటువంటి మాట మాట్లాడతాడు. మనిషి మీద ఓ దుమారం లేపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓ దుమారం లేపేసి ఈయనకేం తెలియదు, ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు. ఈయనకేముంది అవగాహన? నాకు అర్థం కాదా, ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా? ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు? ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని. ఇవాళ చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, నేనే కాదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ 1 ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళేమి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఏం పేర్లు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఏంటి అనేది డేట్ల ప్రకారం రాశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది అనేది డేట్ల ప్రకారం రాశారు. ఆ డేట్లను అన్వయించుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఇది మా వెబ్సైట్లో బహుశా పెట్టుంటారు, నేను మొన్న అనౌన్స్ చేశాను, పెట్టుంటారు. మేధావులు విజ్ఞులు దీన్ని పూర్తిగా చదవండి. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వలన ప్రతి పని, ఇందాక చెప్తున్నాడు, 1000 క్యూబిక్ మీటర్లు సిమెంట్ను ఒకేసారి వేసి గిన్నీస్ బుక్ రికార్డును సాధించాము ఆ టైంలో వేశారు. నిజమే, గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మాట నిజమే, కానీ దానిలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులు ఏముంది, కింద వేసేయటమే కదా సిమెంట్ వేసి పారేశారు. సిమెంటు కంకర కలిపేసి మీకు అర్థమైంది, స్పిల్ వే ఉంటుంది కదా, స్పిల్ వేట దూకుద్ది కదా వాటరు, దూకేటప్పుడు కింద వేసేటటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ నేల మీద, ఎందుకంటే ఇది పడ్డప్పుడు అది గుంట పడకుండా స్ట్రక్చర్, అంతే, అది అది పెద్ద కట్టడం ఏం కాదు, లారీ వెళ్తే పోసేయటమే. స్పిల్ వే కంప్లీట్ కాలా, ఎగవలా, దాని గేట్లు పెట్టలా, ఇది మాత్రం వేసేసారు. ఎందుకంటే తొందరగా బిల్ అయిపోదు, క్యూబిక్ మీటర్స్ ఇంత అని పెట్టేసి బిల్ రాసేసుకుని, బిల్ చేసేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని కమిషన్ తీసేసుకుని సరిపోద్దాం. కమిషన్ల కోసం కక్కుర్తి పడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టుకు శనిగా పట్టుకున్నారు మీరు. మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నాను, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మేము మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను సరిచేసేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రోజున అయినటువంటి 20,000 చిల్లరకు మీరు ఒప్పుకున్నది ఇది కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి కాస్ట్ను రివైజ్ చేసి మళ్ళీ లేటెస్ట్ రేట్ల ప్రకారం రివైజ్ చేసి 55,656 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఆ రోజు రేట్ల ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు, రివైజ్డ్ ఎస్టిమేటెడ్ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ ఖర్చుని ఇవాళన్నీ పరిశీలించి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఇదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటారు కేంద్ర ప్రభుత్వం.
వారికి ఉన్నటువంటి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 47,725 కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55,656 కోట్ల రూపాయలు మేము ఖర్చు అవుతుందని ఇక్కడ నుంచి మనం పంపిస్తే రివైజ్డ్ కాస్ట్ని దాన్ని 47,755 కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దీనిలో భాగంగా ఫస్ట్ స్టేజ్, ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ 41.15 హైట్ వరకు నీళ్లు నిలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్కి 31.30